తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఈ మూడింటిని తీసుకుంటే గనక ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలంగా ఉంటుంది అనే పరీక్షించుకునే పార్టీ ఏది ముందు వరుసలో ఉండే అవకాశం ఉంటుంది తెలుగుదేశం దగ్గర ఉంది ప్రస్తుతానికి అయితే ప్రతిపక్ష పాత్రలో మిగతా ఇద్దరు ఇంకా దూకుడుగా రాల ఆ ప్లేస్ ని బీజేపీ రీప్లేస్ చేయలేదా బీజేపీ వచ్చిన దూకుడికి జనసేన బ్రేక్ వేసింది బీజేపీ మొన్న అయితే దూకింది ఆ దూకుతున్నప్పుడు ఇక్కడ జనసేన తీసుకొచ్చినటువంటి క్వశ్చన్ క్రైసిస్ ఉంది ఏది తిరుపతి ఇష్యూ కానీ హైదరాబాద్ ఇష్యూ కానీ దానివల్ల జనసేనతో కలిసి వీళ్ళిద్దరూ బలం పుంజుకోవాల్సింది కాస్త జనసేనతో కలిసాక ఆ వే ఆఫ్ ప్లానింగ్ జనసేనది వేచి చూస్తూ నిదానంగా సాగుదాంలేనే ఇది వచ్చేటప్పుడు పరిగెట్టేది ఈ రెండింటికి మధ్యన కుదరట్ల పొసకట్ల ప్రాక్టికల్గా అందులో నాయకుల దగ్గర వచ్చేటప్పటికి చొరవ అనేది జనసేన దగ్గర తక్కువ ఉంది ఏది అగ్రనాయకత్వం దగ్గర కుర్రాళ్ళల్లో చొరవ ఉంది కార్యకర్తలు అగ్రనాయకత్వం దగ్గర ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడము స్టేట్మెంట్ ఇవ్వడానికో పరిమితం తప్పించి అగ్రెసివ్ స్టేట్ వైడ్ ప్లానింగ్ లేవు దాని దగ్గర వీళ్ళ దగ్గర అగ్రెసివ్ ప్లానింగ్ ఉంది జనం లేరు బీజేపీ దగ్గర ఈ రెండింటి మధ్యన సమన్వయం లేదు దానివలన ఇప్పటికిప్పుడుగా ఉపయోగం లేదు నష్టం లేదు దూసుకొచ్చే టైంలో టీడీపీని ఓవర్టేక్ చేసి రాగలిగినటువంటి సిచ్యుయేషన్ పోతుంది వీళ్ళకి కాబట్టి తెలుగుదేశమే స్ట్రాంగ్గా ఉంది